करीमनगर జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఇక్కడ అక్కడ కౌంటింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు చంద్రశేఖర్ కరీంనగర్ లో కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుంది ఏ సమయానికి ఒక రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది థాంక్యూ సాయి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఏదంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు శాసన మండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఇద్దర్ని ఎన్నుకోవాల్సి ఉంది దీనిలో హోరాహోరీగా ప్రచారాలు జరిగాయి క్యాంప్ రాజకీయాలు నడిచాయి ప్రలోభాల పర్వం నడిచింది ఇదంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి 12 స్థానాల్లో 6 ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విషయం విదితమే ఇంకా మిగతా స్థానాలకు పోటీ జరుగుతుంది ఈ పోటీలో టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గట్టి పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అతని యొక్క నామినేషన్ ని ముందుగానే స్క్రూటినీలో కొట్టివేసేటువంటి ప్రయత్నం చేశారనే ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో అంత సర్వత్రా ఆసక్తిని ఉత్కంఠను రేపెత్తినటువంటి ఎన్నికగా మనం చెప్పుకోవచ్చు ఈ క్రమంలో అధికార పార్టీ తన యొక్క అభ్యర్థులుగా ఇటు ఎలగందల రమణ అలాగే తాజా మాజీ ఎమ్మెల్సీ భాన్ ప్రసాద్ రావుని ప్రకటించడం జరిగింది క్యాంపు రాజకీయాల్లో ఒక పక్కా ప్రణాళిక ప్రకారము ఎట్లా ఓటు వేయాలే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అనేటువంటి క్రమంలో చేయడం జరిగింది మొత్తం 1324 ఓట్లకు గాను 1320 ఓట్లు పోలయ్యాయి దీనిలో మ్యాజిక్ ఫిగర్ 441 దాటితే సరిపోతుంది ముందనుకున్న ప్రకారం 443 మొత్తం పోలైతే అంటే 1/3+1 ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రకారం జరిగేటువంటి ఎన్నికల్లో 10 మంది అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరి వరకు వారు నిగలలేదు కేవలం ఇటు టిఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ అలాగే ఎల్ రమణ భాన్ ప్రసాద్ రావుకి సంబంధించినటువంటి వాళ్లే బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద ఇప్పటికే 300 ఓట్ల వారికి పైగా లెక్కింపు పూర్తయింది 25 ఓట్ల చొప్పున కట్టలు కడుతున్నారు 8 టేబుల్లు ఉన్నాయి మరొక గంట 2 గంటల్లోపే అధికారికంగా విజేతలు ఎవరు అనేటువంటి ప్రకటించేటువంటి అవకాశం ఉంది దీనిలో ఫస్ట్ సెకండ్ అనేటువంటి ప్రయారిటీలో వాళ్ళు ఇప్పటికే ఒక క్యాంపులో ఎవరెవరు ఎంత వేయాలి అనే ఒక రెండు గ్రూపులు మూడు గ్రూపులుగా పక్కా శిక్షణ ఇవ్వడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు మళ్ళీ పునరావృతం కాబోతాయి అనేటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అధికార పార్టీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా రంగంలోకి దిగారు ఎందుకంటే మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు 10 మంది రెండు స్థానాల్లో దాదాపు 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 27 మందిలో ముగ్గురు స్క్రూటీలలో కొట్టుపోయారు మళ్ళీ 14 మంది వారు విత్డ్రా చేసుకున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ 240 పైగా ఒక వ్యతిరేకత అనేది ఉంది 1324లో అనేటువంటి నానుడి చర్చ బలంగా జరిగినటువంటి నేపథ్యంలో ఫైనల్గా 10 మందికి ఈ పోటీ పరిమితమైంది ఈ 10 మందిలో అధికార పార్టీ న్యాచురల్గానే విజయం దిశగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది ఈ క్రమంలో మరొక 2 గంటలు వేచి చూస్తే ఇదంతా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే మేయర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ శశాంక్ గోయల్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ నెల 10న ఏదైతే ఎన్నికలు జరిగాయో ఎన్నికల నేపథ్యంలో ఇటు కోడ్ ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి నియమావళి అలాగే కోవిడ్ నిబంధనలు కూడా ఉల్లంఘించారు అడుగడుగున ఉల్లంఘించారు జై తెలంగాణ నినాదాలు చేశారు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు ఇదంతా ఎక్కడ ఈ ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో విఫలమయ్యారు పూర్తిగా ఇటు పోలీస్ కమిషనర్ కావచ్చు జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కావచ్చు వారి సమక్షంలోనే కోడ్ ఉల్లంఘన జరిగింది అనేటువంటి ఆరోపణలతో నేపథ్యంలో వారంతా కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు మరొకసారి ఇట్లాంటి అవకాశాలు లేకుండా చూసేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం మీద అందరి దృష్టి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపైన ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక క్లియర్ కట్గా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది మరి కొన్ని 2 గంటల్లోపు మొత్తం వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది సాయి రైట్ థాంక్యూ చంద్రశేఖర్ సో మొత్తానికి అన్ని జిల్లాల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కరీంనగర్ లో కూడా తాజా అప్డేట్ చూసాం అక్కడ కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది కాసేపట్లో 12 గంటల వరకు ఒక స్పష్టమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది